వాళ్ళ చేతికి చేరినట్టయితే దట్ ఇస్ ద లీకేజ్, చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది అది. కానీ ఇది ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 9 o'clock నుంచి 12 o'clock వరకు ఎగ్జామ్ ఉంటుంది, 3 hours డ్యూరేషన్. ఇది 11 o'clock ఒక పేపరు, ఎగ్జామ్ పేపర్ బయటకు వచ్చింది. ఎగ్జామ్స్ రాసిన తర్వాత 12, 12:30 తర్వాత రావాల్సిన పేపరు 11 o'clockే వచ్చింది ఇక్కడ. అది కూడా కమలాపూర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సూపరింటెండెంట్ గ్రహించారట. ఆ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఏమిచ్చారంటే, అన్నోన్ పర్సన్స్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అన్నోన్ పర్సన్స్ ఒక ఫోటోగ్రాఫ్ తెచ్చుకొని, అంటే ఒక సెల్ ఫోన్లో ఫోటోగ్రాఫ్ తీసి బయటకు పంపించారు, తెలియవచ్చింది మాకు నియర్ అండ్ డియర్ ద్వారా. ఇక్కడ మరి సూపరింటెండెంట్ అన్నోన్ పర్సన్స్ ఫోటో తీస్తుంటే ఏం చేశారు వాళ్ళు, ఎక్కడ పట్టుకున్నారు వాళ్ళు? దట్టు ఈ కమలాపూర్లో ఎగ్జామ్ సెంటరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అసలు ఏం జరుగుతోంది, ఏది నిజం, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరంతా? రవీంద్ర గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశ్వరరావు గారు, మీరు మాట్లాడింది అంతా నేను విన్నా. సాంబశ్వరరావు గారు, మన రామచంద్రరావు గారు మాట్లాడింది కూడా నేను విన్నా. ఎస్ సార్ ప్లీజ్. విషయం అంతా ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయింది. అందుకనే సాంబశ్వరరావు గారు రాజకీయంగా ప్రతి అంశం కూడా ఆ ఎజెండాలో భాగమైంది, రాజకీయ ఎజెండాలో భాగమైంది. మీ ఆవేదన, మీ ఉపోద్ఘాతం సందర్భంగా మీరు మాట్లాడిన ఆవేదన అంతా కూడా మాకు అర్థమైంది. ఏంటంటే ప్రతిదీ రాజకీయం ఎందుకు చేస్తున్నారు, ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు, ఈ రాజకీయ గందరగోళంలో ఈ జీవితాలు ఎందుకు పరంగా పెట్టాలి, ఎందుకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని మీకు తెలియని విషయం లేదు కదా సాంబశ్వరరావు గారు. ఇప్పుడు బింద్రన్ వాళ్ళే అమృతసర్లో ఎప్పుడైతే చంపారో, ఇందిరాగాంధీ ఏ రకంగా టార్గెట్ అయ్యిందో, తర్వాత ఎన్ని ప్రధానమంత్రి స్థాయిలో హోదాలో ఉండి కూడా మరి తను మరణానికి గురి అయింది కదా, ఆ కుట్రలో భాగంగానే మనం ప్రధానమంత్రిని కాపాడుకోలేకపోయినాం. అంటే లక్ష్యంగా ఎంచుకుంటే ఎంతటి బలమైనటువంటి కట్టడిల్ని కానీ లేకపోతే నిబంధనలు కానీ అతిక్రమిస్తారు, చర్య చేపడతారనేది. మన శ్రీలంక విషయంలో ఏదో దొరిస్తే రాజీవ్ గాంధీ గారి యొక్క జీవ ప్రాణాన్ని మనం పరంగా పెట్టుకున్నాం, మనం అర్పించుకున్నాం ఈ దేశం. అంటే ఇలా ఇన్సిడెంట్స్ చూస్తుంటే కుట్ర కోణం కనుక దాగి ఉంటే ఇప్పుడున్న అటువంటి పరిస్థితులు ఏవైనాయో, ఏజెన్సీలు ఏవైతున్నాయో అవి పనిచేయలేని పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఛేదించగలగొచ్చు అనేది సాధారణమైన విషయం. మీకు తెలియని విషయం కాదు, ఎవరికి తెలియని విషయం కాదు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కానీ లేకపోతే ఈ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ టెన్త్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా ఉన్న నిబంధనలు కానీ విధి విధానాలు కానీ ఒక రాజకీయ పార్టీ, ఒక అధికారంలో ఉన్న పార్టీ కావాలని వారికి సంఘాలు ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి, ప్రతి విభాగంలో వారి వ్యక్తులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ లేని వ్యక్తులు వ్యవస్థలే లేవు. ఈ రకమైన వ్యక్తులు రాజకీయ పార్టీకి మరి పనంగా పనిచేసి కుట్ర పూర్తంగా కనుక వివరిస్తే ఏ శక్తులు ఆపగలుగుతాయి, ఏ నిబంధనలు ఆపగలుగుతాయి, ఏ చట్టం ఆపగలుగుతుంది, ఏ రకమైన వ్యవస్థ ఆపగలుగుతుంది అనేది ఈ సందర్భంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అది ఇక్కడ రాజకీయ కులం అనేది ఎందుకు వచ్చింది? ఈయన గారు పార్లమెంట్ సభ్యుడు, ఒక కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీకి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు. గత కొద్ది కాలం నుంచి మన టీఎస్పీఎస్సీ నుంచి కానీ ఇంతకు ముందు నుంచి కానీ ఏది ఎమ్మెల్యేల కొనుగోలు లీకేజీల వ్యవహారాల కాంచి కానీ మాట్లాడుతూ తీరు, వ్యవస్థల తీరు, కవిత గారి ఇష్యూ కాంచి మొదలు పెడితే ఒక సీక్వెన్స్, రాజకీయంగా ఎదగలేక పార్టీ క్యాడర్ తయారు చేసుకోలేక నాయకులని పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేక అధికారంలో వచ్చే అవకాశం లేక ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి, శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి కావలసిన అన్ని శక్తులను, అన్ని రకాల వ్యవస్థల్ని వీరు వాడుతున్నారు అనేది సత్యం. దానికి కావలసిన అనేక నిజాలని వీరు మాట్లాడతారు. పెద్ద రామచంద్ర గారు సరే చట్టపరంగా చాలా జ్ఞానం ఉన్నవారు. కేసీఆర్ గారు ఏం చేశారండి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జ్యుడిషియరీకి పంపారు, పోలీసుకు పంపారు, అందరికి పంపాక చూడండి ప్రజలారా ఈ రకంగా ఈ పార్టీ చేస్తున్నదని చెప్పని మీడియా సమావేశం పెడితే వీరే కదా మాట్లాడింది, మీరు ఎలా మీడియా సమావేశం పెడతారని, మీరు ఎలా ఈ రకంగా బహిర్గతం చేస్తారని మీడియాకి చెప్తారని. ఇప్పుడు మాత్రం రామచంద్రరావు గారు ఫోర్త్ ఎస్టేట్ మీడియాకి ఎందుకు చెప్పారండి, మీడియా కూడా బాధ్యతే, మీడియా కూడా ఫోర్త్ ఎస్టేటే, ఆయన ఎందుకు చెప్పకూడదు అనేది. ఇక్కడ చట్ట పరిధిలోకి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, ప్రజల్లో గందరగోళం కల్పించవద్దని, రాజకీయ పార్టీ ధర్మం కాదా, ప్రజాస్వామ్యంలో ఉన్నవారు కాదా,
ప్రభుత్వంలో మీరు ఉన్నవాళ్ళు కదా, ఆయన పార్లమెంట్ సభ్యుడు కాదా, ఆయనకు బాధ్యత లేదా, ఏ రకంగా వ్యవహరిస్తారని. అందుకనే చట్టపరమైన చర్య అనేది ప్రారంభమైంది, దీనిపైన విచారణ అనేది ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, జరిగిన పరిణామాలని వివరించారు. బందెప్ప అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏ రకంగా అయితే ఆయన ఏది ఆ తెలుగు సబ్జెక్టు పేపర్ని లీక్ చేసిన వ్యక్తి, బీజేపీ అనుబంధ సంఘ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు లీక్ చేశారని వారు అరెస్ట్ అయ్యారు. ఇవాళ ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు, అందరితోటి ఫోటోలు దిగుతున్నారు, మీ వినయ్ భాస్కర్ ఎర్రబెల్లితో కూడా ఫోటో దిగారన్నది. దిగారా దిగలేదా, ఒకవేళ దిగినా ఆయన కామన్ ప్రెస్ అయినా కుట్రపూరితంగా జరిగిందా, బండి సంజయ్ గారి సెల్లు నా వద్ద లేదని చెప్పారు, వారి సెల్లు ఈయన సెల్లు అన్ని కూడా పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని గంటలు కాదు, లేకపోతే ఒక రోజు కావచ్చు కాక ఎవరి సంభాషణ ఏ రకంగా జరిగిందనేది అన్ని నిజాలు బయటపడతాయి. ఖచ్చితంగా సంబశివ గారు అధికారంలోకి రావాలని దిగజారి వ్యవహరించే రాజకీయ పార్టీల బండరాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగే మేము లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తామనేది కాదు ఇక్కడ, లేదా వాటి కోసం రాజకీయం చేస్తున్నాం అనేది కాదు. రాజకీయ వ్యవస్థల్ని ఎలా వాడుకుంటున్నారు కేంద్రంలో అనేది ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు, మీకున్న అధికారం కానీ మీకున్నటువంటి అనుబంధాలను కానీ సంబంధాలను కానీ అనేది కూడా బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. ఎస్, రెండు రాజకీయ పార్టీల యొక్క చరిత్ర కూడా ప్రజల ముందు ఉండాలి. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి విధి విధానాలు కానీ మేము చేస్తున్నా కానీ. ఒక్క రవీంద్రరావు గారు, ఒక్క సెకండ్ సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా ఉంది. మీరు అధికారంలో ఉన్నారు, అధికార వ్యవస్థ అంతా కూడా మీరు నడపాలని ప్రజలు